Hi friends, welcome to my channel Nishita Rocks. ఈ రోజు బగారా రైస్ విత్ మొగలై చికెన్ గ్రేవీ చేసుకుందాం. బాస్మతి రైస్ ని వాష్ చేసుకొని దానికి తగినంత వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1:1.5 రేషియో వాటర్ చాలండి బాస్మతి రైస్ కి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం దానికి. దాని కోసం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్ని రెడీగా పెట్టుకున్నా. ఒక కళాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా పోసుకొని వేడెక్కినాక పట్టా లవంగ స్టార్ ఎనీస్ బిర్యానీ ఆకు ఇలాచి ఇవన్నీ వేసుకోవాలండి. సాజీరా వేసి ఫ్రై అయినాక 5 to 6 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేయించుకోవాలి. అవి వేగినాక ఉల్లిపాయలు కూడా అండి. 2 ఆనియన్స్ మీడియం సైజ్వి పొడుగ్గా కోసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నా. అవి వేగినాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు మన నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. ఈ ఫ్రై చేసినంతా ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కి ఒక 1/2 అవర్ ముందు ఉప్పు మిరియాల పొడి వేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 1/2 kg చికెన్ కి చూపిస్తున్నాను నేను. ఒక 2 ఆనియన్స్ ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఈ చికెన్ ని ట్రాన్స్ఫర్ చేసేయాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 స్పూన్స్ కారం కొంచెం పసుపు ధనియాల పొడి 1 స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీరా పొడి వేసుకొని కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ టమాటో సాస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ క్రీమ్ వేసుకోవాలి. ఈ క్రీమ్ వల్ల చాలా కమ్మటి వాసన వస్తుందండి. టేస్టీగా అవుతుంది గ్రేవీ కూడా. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఉట్టి గ్రేవీతోనే తినేయచ్చు అంత టేస్టీ ఉంటుంది గ్రేవీ. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొన్ని వాటర్ కూడా పోసుకొని దాన్ని కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి దాన్ని ఉడకనిస్తాం. అయినాక కొంచెం కస్తూరి మేతి వేసి
టూ మినిట్స్ అయినాక ఇంకా కొంచెం కొత్తిమీర జల్లేసుకుందామండి. జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మన రైస్ చెక్ చేద్దాం. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతే అండి, బగారా రైస్ విత్ మొగ్లాయ్ చికెన్ గ్రేవీ రెడీ. Thanks for watching. Please like, comment, share and subscribe to our channel, Nishita Rocks.